నీట్ దోశకి కావాల్సిన పదార్థాలు, నానపెట్టుకున్న బియ్యం, జీలకర్ర, ఉప్పు, నూనె. తయారు చేసిన విధానం, ముందుగా మిక్సీలో నానపెట్టుకున్న బియ్యం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి గ్రీస్ చేసుకుని దానిపైన కలుపుకున్న మిశ్రమాన్ని వేసి బాగా వేయించుకుని సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే నీట్ దోశ రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.